అంతా చాలా బాగుంది. అంటే కొంచెం ఇప్పుడు ఈ ఫైన్లు అవి ఇవ్వని కానీ అది ఒకటే ఇబ్బంది, కానీ చాలా చాలా బాగుంది. నాకు లేదు కానీ పర్వాలేదు, బాగానే ఉండదు. ఇప్పుడు ఉండే దీని వరకు కానీ చాలా బాగానే చేస్తున్నాడు. ఇక్కడికి ఇది యువ రక్తం అయిపోయింది, అది మా ఆలోచించే వ్యక్తిత్వము. కానీ నా తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిదే. 90% వాళ్ళకి వీళ్ళకి అని తేడా అని ఏం పెద్దగా ఏమని లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి అన్ని సమస్యలు చూసుకొని పోరాడి ఇచ్చేస్తున్నారు కాబట్టి 90% నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడుండే పొజిషన్లు ఏమంటే ప్రతి ఒక్కరు జనాలు ఆలోచనలో ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఏ ప్రభుత్వంకి ఏది అనేది ప్రతి ఒక్కటి మన తిరుపతిలో ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు, అందువల్ల మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మేము పోయినప్పుడు కానీ ఏదన్నా అక్కడ పోయి అవసరం ఉన్నప్పుడు చూసి ఆలోచించి చేయాలి అని అనిపించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చేస్తారు. చాలామంది పోతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇదే సమస్యతో, కానీ మనం ఖచ్చితంగా చేయాలి ఈ పని అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా చేస్తారు, చేసి పెడతారు అందుబాటులో. ఆ పొజిషన్లో ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ బాగుంటుంది అని అభిప్రాయం. బాగానే ఉన్నారు పథకాలు అన్నీ అందుతున్నాయా, టైంకి అన్న లోపాలు ఉన్నాయా? ఏం లేదు, అన్న అందుతున్నాయి. మాకైతే అందింది, మాకైతే అంది అమ్మ ఒడి అందింది, అదే 45 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాలు అది కూడా అందింది మా అమ్మకి. వాలంటీర్లు లేరు, ఇప్పుడు బాగానే ఉండాలి. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నాం. మీకు సమస్యలు ఉన్నాయి చెప్తే వెంటనే క్లియర్ చేస్తున్నారా? వెంటనే చేస్తున్నారండి. ఏది రేషన్ కార్డు ఒకవేళ వేలి ముద్ర ప్రాబ్లం ఏదన్నా కూడా వెంటనే చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకే ఉంటుంది అండి. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉండదో వాళ్ళు. చంద్రబాబు పరిపాలన చూస్తే ఇప్పుడు మనం ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చాలా వ్యత్యాసం ఉంది. సామాన్య ప్రజలు, పేద బడుగు వర్గాల వారు బాగుపడుతున్నారు ఈ ప్రభుత్వంలో, కాబట్టి పరిపాలన అయితే బాగుంది. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అంతే తప్పితే ఇంకా వేరే పెద్ద సంక్షేమ పథకాలన్నీ పేదలకి చాలా బాగా వర్తిస్తున్నాయి, కాబట్టి పేదలందరూ బాగుండాలి, బాగుపడాలి, బాగుండాలి. ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పాలన ఏ విధంగా అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా అదే విధంగా ఉందని ఆశిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు ప్రతి పనికి మనం వెతుక్కొని మన ఆఫీసుల దగ్గరికి తిరగలేము, వెళ్ళలేము, తిరగలేము, కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది, బాగుంది. మార్పు వచ్చిందంటే చాలా బాగా మార్పు వచ్చింది ప్రభుత్వంలో, చాలా బాగా మార్పు వచ్చింది ప్రభుత్వంలోనే. ప్రభుత్వం అంటే పబ్లిక్లో కూడా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ప్రజల ఇబ్బందులు అయితే బాగా తగ్గినాయి, బాగా తగ్గాయి. ప్రజల ఇబ్బంది అయితే తగ్గింది, బాగా తగ్గింది. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ మీకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తిరుపతిలో, ఆయన పరిపాలన ఎలా ఉంది, అందుబాటులో ఉంటారా? ఇప్పుడు ఈయన కొత్తగా ఏం పరిపాలన చేసేది ఏం లేదు కదా. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పద్ధతులు అవన్నీ పెడతారో దాన్ని బట్టే వీళ్ళు చేయాల్సింది, తప్పితే ఈయన పరిపాలన అయితే ప్రత్యేకంగా చేసింది అయితే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు వాటిని అమలు చేస్తూ ఈయన శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు, అందరికి అందేలాగా చూస్తున్నారు అంతే. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ దుర్గాప్రసాద్ గారు అవునవును అవును ఎలా ఉంటుంది అనుకున్నారు? టీడీపీ తరఫున ఏమో పనబాగ్ లక్ష్మి గారు నిలబెట్టారు, ఆవిడ ఆల్రెడీ నిలబడి ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు ఇదే పార్టీ తరఫున పోటీ చేస్తారు నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, కన్ఫర్మ్. అంటే ఒక పక్క జనసేన కూడా, జనసేన అది లెక్కలో పెట్టుకోవాలి. జనసేన అసలు లెక్కలో లేని పార్టీ అండి. మీరు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. 2009లో పీఆర్పీకి పట్టం కట్టారంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, వాళ్ళు అనుకూల, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు అనుకున్న పార్టీ వ్యక్తులే కొంతమంది ఇండైరెక్ట్గా పీఆర్పీకి సపోర్ట్ చేశారు. అప్పుడు సామాజిక సమీకరణ, వాళ్ళ వర్గం సమీకరణ అనేది అప్పుడు బాగా చూపించారనమాట. ఇప్పుడు అనిపించడం లేదండి, అసలు జనసేన పోటీలో ఉందని నేను అనుకోవడం లేదు.
పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్యులేషన్ పసిపిల్లడు పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్యులేషన్ కన్నా పసిపిల్లడు క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉంటది రాజకీయంగా ఫిట్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా అయితే పనికి రండి ఆయన ఇప్పుడు వాళ్ళన్న గారిని అప్పుడు చూసాం చిరంజీవి గారిని అప్పుడు చూసాం అప్పటికి ఇప్పటికి తేడా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అంతే తేడా ఇంకేం లేదు అంతే వాళ్ళ సామాజిక వర్గాన్ని అంచనా పెట్టుకొని వాళ్ళు అంచనా వేసుకొని వాళ్ళు ఎలక్షన్ పోటీలకు పెడుతున్నారు ఎంతవరకు పని చేస్తది అది అప్పుడు చూసాము ఇప్పుడు చూస్తున్నాము అంతే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది ఒక సీటు గెలవలేకపోయినారు ఆ గెలిచిన సీటును కూడా నిలబెట్టుకోలేకపోయినారు ఇంకా అలాంటప్పుడు ఎందుకు పార్టీ ఉండడం నాకైతే అర్థం కాలేదు అంటే ఒక సామాన్యుని బదిలోకి దింపారు సార్ జగన్మోహన్ రెడ్డి గురుమూర్తి గారని అని చెప్పి తెలియకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందులో డాక్టర్ గారు ఆయన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారు కాబట్టి కొంచెం చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం అందులో ఆయనతో పాదయాత్రలో కంటిన్యూగా తిరిగారు కాబట్టి ఈ పార్టీకే కొంచెం రాజకీయంగా కొంచెం ఏదో నేర్చుకుంటారు సార్ ఆయన కాబట్టి ఆయనే బెటర్ అనిపిస్తుంది గెలిచేది వైఎస్ఆర్ తిరుపతి కానివ్వండి ఈ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది ఖచ్చితంగా పడతాయి ఓట్లు మేమైతే ఖచ్చితంగా వేస్తాం చాలా బాగుంది వాలంటీర్ సర్వీస్ బాగుంది మా స్పెషల్ అనుభవం అని చెప్పడం ఏంటంటే ఇతన్ని సీఎంగా మేము ఇష్టపడి ఎన్నుకున్నాం ఇతని ప్రభుత్వం మాకు చాలా బాగుంది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు చాలా వరకు ఇప్పటివరకు ఎవరిని చేయిన ఇన్ని పథకాలు ఇంత మంచి ప్రజల మీద అభిప్రాయము ఎవ్వరికి లేదు ఈయన ఇంకొక 10 సంవత్సరాలు కూడా సీఎం కొనసాగాలని నా ప్రశ్నలను నేను చెప్తున్నాను రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం టీడీపీ జగన్మోహన్ రెడ్డి తప్పించి వేరే వచ్చే అవకాశం అయితే లేదు ఇది నేను ప్రత్యేకంగా చెప్పడం అంటే మా పేద ప్రజలు ప్రతి ఒక్కరు కానీ ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు మంచి అభిప్రాయం ఇతని మీద ఉందన్నమాట అనుకున్న మంచి పేరు వల్ల ఇతనే ఇతను మనిషి రావాలని నా అభిప్రాయం ప్రతి ఒక్కటి చాలా వరకు వస్తున్నాయి అదే చెప్తున్నాను కదా పేద ప్రజలకు ఏం కావాలా వాళ్ళకి అవసరమైనవి తీర్చగలగలితే సర్వీస్ అతను చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు అనే ఎన్నుకుంటారు మంచి నాయకుడు అంటే మంచి ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి అది నచ్చితేనే కదా చేస్తారు నచ్చకపోతే ఎవరు ఓట్లేరు కదా చాలా వరకు అదే చెప్తున్నాను కదా ఇప్పటి వరకు 100కి 70% ఆయన ఏది పెండింగ్ పెట్టారు అన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి ప్రజలకు అందుతున్నాయి మంచి నాయకుడు అంటే ఇతరులను మేము చూస్తున్నాం చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పాలనకి తేడా చెప్పలేం కదా ఆయన చేయనేటివి ఈయన చేస్తున్నాడు అదేండి ఇప్పటి వరకు చూడనివి కదా జనాలు చూస్తున్నారు కొత్తవంటే కొత్త ఏదైనా చేస్తుంటే చూస్తూ ఉంటారు జనాలు ఆయన చేయలేదు ఈయన చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈయన ఇష్టపడుతున్నారు అది నేను చెప్పలేను కదా ప్రజల్లో అవకాశం కాబట్టి అది మనం ఒకరి మీద ఎప్పుడూ హేళన చేయడం అని కరెక్ట్ కాదు ఇతను ప్రభుత్వం బాగుంది ప్రజలు మంచి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మంచి జరుగుతుంది కాబట్టి ఇతనే గెలవాలని మా ఆశిస్సులు అంతే టీం జగన్ పరిపాలన బాగలేదన్న ప్రజల్లోకి ఎక్కువ రావడం లేదు కదా ప్రజలకు ఎక్కువ రావట్లేదు ఏలూరు ఘటన ఇవి ఇంకా పరిష్కారం రాలేదు ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా ఎక్కువ అందరికీ ఫ్రీగా డబ్బులు ఇస్తే అది బాగుండదు కదా చదువుకున్నలాగా ఆలోచిస్తే ఫ్రీగా డబ్బులు ఇస్తే అనేది ఆటో వాళ్ళు అనేది వీళ్ళకి ఇంకా కొన్ని ఎక్కువ పథకాలన్నీ ఎక్కువ ఊరికే డబ్బులు ఇస్తారు కదా అంటే ఇస్తే మేలే అనవసరం అయ్యేటి కొన్నిటికి ఇస్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్స్ బాగుంది కాకపోతే వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంది 5000 అనేది కొద్దిగా తక్కువే కదా అందుకోసం కొద్దిగా ఇంకా బాగుంటే మేలు ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇవి కొన్ని బాగాలేదని చెప్తున్నా బాగుంటుంది కంప్లీట్గా బాగాలేదని కాదు కొన్ని బాగుండవు కదా వాటి వర్క్ ప్రజలకు డబ్బులు ఇస్తున్నారా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అనేది వాళ్ళు కష్టపడగలుగుతారు కదా కష్టపడే వాళ్ళకి మళ్ళీ చేతోడు అనేది మంచిదే కాకపోతే ఇంకా కొంచెం ఇంకా వెనకబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా కొంతమంది ఇప్పుడు కరోనా టైంలో టీచర్లు అనేది చాలా ఇబ్బంది పడ్డారు కదా టీచర్లు అనేది అసలు ఏ విధంగానే ఆదుకోలేదని నేను అనుకుంటున్నాను అట్లాంటి వాళ్ళని ఆదుకుంటే ఇంకా మంచిది కదా కొద్దిగా అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటే టీడీపీయా బీజేపీయా వైసీపీయా అది చెప్పలేమన్నా మీ అభిప్రాయం చెప్పండి ఇక్కడే అంటే ప్రజలు అధికార వైపే మొగ్గు చూపిస్తారు కాబట్టి జగనే గెలవచ్చు అని అనుకుంటున్నాను మేబీ 18 నెలల పరిపాలన తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఓకే ఇదొక పెద్ద సవాల్ అండి అంటే గెలిచే అవకాశం ఉందంటే అదే అన్న అధికార పక్షం వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు కాబట్టి
చెప్పలేము ఆపోజిషన్ కూడా స్ట్రాంగ్ గా పోటీ చేస్తే ఆపోజిషన్ కూడా గెలవచ్చు ఇప్పుడు బీజేపీ అనేది కూడా కొంచెం ప్రజల మీద ఎఫెక్ట్ పడితే గెలవొచ్చని అనుకుంటున్నాను దుబ్బాకలో కూడా తన ముందుకు చాటుతుంది ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉందంటారు ఆ దుబ్బాకలు అంటే వాళ్ళకి ఆయన వాళ్ళ అంటే హెడ్ బీజేపీ హెడ్ ఉంటారు కదా ఆయన బండి సంజయ్ యాదవ్ ఆయన ఆ నేతృత్వం అట్లా ఉండింది కాబట్టి బాగా అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ పార్టీని బలోపేతం చేయడం కానీ ఇవి బాగా జరిగాయి కాబట్టి అక్కడ బీజేపీ వచ్చింది గెలవచ్చు అలాంటి నాయకుడు ప్రజల్లోకి తీసుకెళ్లి నాయకుడు అట్లుంటే గెలవచ్చు అభివృద్ధి అనేది అంటే అభివృద్ధి పనులే కొన్ని అయిపోయినాయి కదా సో అంటే ఇప్పుడు వస్తానే ఇప్పుడు ప్రజలకి ఇసిక అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంకా ప్రాబ్లం కూడా నడుస్తూనే ఉంది ఒక ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా అభివృద్ధి జరగాలన్నా గవర్నమెంట్ వైపు జరగాలన్నా కూడా ఆ ఇసుక అనేది ఆగిపోయింది సో ఇప్పుడు మనకి మన బ్రిడ్జే తిరుపతిలో బ్రిడ్జే చూస్తున్నాము కన్స్ట్రక్షన్ అనేది చాలా వరకు ఆగిపోయింది కదా ముందు ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు అలాంటి టైంలో వర్క్ అనేది అసలు చాలా మనకందరికి తెలిసిన విషయమే కదా చాలా తొందరగా వర్క్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోయింది అందరికి తెలుసు కదా స్లోగా జరుగుతుంది సో అప్పుడు అభివృద్ధి అనేది మనకు తిరుపతికి పోలిస్తే తక్కువే కదన్నా జగన్ గారి పరిపాలనలో మీకు ఏం నచ్చింది రియాక్షన్ కొద్ది తొందరగా ఉంది రియాక్షన్ అనేది ఇప్పుడు ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే కొద్దిగా తొందరగానే రియాక్ట్ అవుతున్నారు అది బాగుంది అది బాగుంది ప్రాపర్గా ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది పరిపాలన అనేది బాగుంది బాగాలేదని నేను చెప్పను కాకపోతే ఇంకా కొద్దిగా మెరుగుపరచుకోవచ్చు పెన్షన్ అనేది అంటే ఇప్పుడు మా ఇంట్లో మావే ఉంటారు వాళ్ళకి తెలియదు కదా అంటే ఎవరైనా 3000 ఒకసారి ఇస్తారని అనుకుంటారు కదా సో వాళ్ళు సంవత్సరం పెంచుతానే తరకు ఎవరికైనా ఇబ్బందే కదా అది ఇంకా పెంచలేదు కదా ఉంది కదా పెన్షన్ మీద వ్యతిరేకత ఉంది ఒకేసారి పెంచితే ఎవరైనా ఒప్పుకుంటారన్న అంటే ముందు ఇదే క్లారిటీ ఒక క్లారిటీ అనేది చెప్పింటే బాగుండు కదా.